హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే మంచి బలాన్ని ఇచ్చే హెల్దీ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాము. అందము ఆరోగ్యంతో పాటు కళ్ళకి జుట్టుకి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది రోజుకు ఒక లడ్డూ తిన్నట్లయితే కనుక. మరి ఈ లడ్డూ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేయండి. దీనికోసం మనం ఒక కప్పు అవసి గింజలు తీసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, గ్రాముల్లో అయితే 200 గ్రాములు. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. వీటి వల్ల ఆరోగ్యానికి చెప్పలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఇలా లడ్డూలా కానీ కార్పోడ్లా చేసుకుని మనం రోజు తినడం వల్ల నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కానీ అలాగే మొఖం నొప్పుల వాళ్ళకి చెక్ పెట్టవచ్చు. ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించిన తర్వాత అవి తీసేసుకుని ప్లేట్లోకి ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎగడానికి 2-3 నిమిషాలు కన్నా ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఎగిపోతాయి. అవి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 1 కప్పు పంప్కిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే గుమ్మడి గింజలు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటి వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి తీసేసిన తర్వాత 1 కప్పు వరకు కిస్మిస్ వేసి వేయించుకుందాం. ఇవన్నీ వేయడం వల్ల లడ్డు మరింత టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా చల్లారిపోయినాయి. వీటిలో ఇప్పుడు 4 వేలకులు వేసేసి మిక్సీ పట్టుకుందాం. వీటిని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి, అన్నిటితో కలుపుకోకుండా. మరి మెత్తని పైన పేస్ట్లా కాకుండా పిండిలా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా అయితే కనుక పళ్ళకు అంటుకుపోతుంది మళ్ళీని. అలా కాకుండా మనం ఇలా పట్టుకుని మిగతావి కూడా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పెట్టేటప్పుడు కూడా ఒకసారి స్పీడ్గా తిప్పేయకుండా నెమ్మదిగా ఆపుకుంటూ పట్టుకోవాలి. మనకు అప్పుడే ఏవైనా సరే నిల్వ ఉండటానికి బాగుంటాయి, హీట్ అక్కకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ 2 పొడులని కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బెల్లం పెట్టుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం. 1 కప్పు వరకు వాటర్ వేసేసుకుని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పంచదార కూడా లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో మరో వీడియోలో చూద్దాము. చూడండి బెల్లం కరిగిపోయింది కదా, దీన్ని ఇప్పుడు వడపోసుకుందాం. బెల్లంలో పీచు కానీ ఏమైనా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇలా వడపోసేసుకుని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. దీన్ని మనకు నిల్వ ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా తీగ పాకం రావాలి. 1 తీగపాకం వస్తే సరిపోతుంది. మనకి ఇలా తీగ పాకం వస్తేనే మనకి 1 మంత్ వరకు, 1 నెల వరకు నిల్వ ఉంటాయి. మనం బయట పెట్టుకున్నా కూడా, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ పొడి అంతా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకుని మంటని 1 నిమిషం పాటు మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని 1 ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి గట్టిపడిపోయింది కదా, మొత్తం మిక్స్ అయిపోయింది కూడా. ఈ నట్స్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇంకా బెల్లం పొడి వేసి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, మన ముందు వీడియోలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లోకి వేసేసుకుని కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకుందాం. ఇలా వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటాయి లడ్డూలు. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఏ సైజు కావాలో మనం ఆ సైజులో ఇలా లడ్డూల్లా చుట్టేసుకుని 8 బాక్స్లో పెట్టుకున్నామంటే డబ్బాలో కానీ మనకు 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి బయటే ఉన్నా కూడా. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.